వీడి పేరు అఖిల్. సాధారణంగా స్టూడెంట్ ఎలా ఉంటాడో వాడికి భిన్నంగా వీడు ఉంటాడు. వీడికి లేని అలవాట్లు లేవు, అన్ని అలవాట్లు ఉన్నాయి. వీడి గురించి పక్కాగా చెప్పాలంటే వీడు ఒక పోరంబొగు, బేవర్స్, ఎదవ. ఇలాంటి జీవితంలో ఒకరోజు అమ్మాయి ఎదురైతే ఎలాగుంటుందో చూద్దాం. ఎక్కడికి బే? మన స్పాట్ దగ్గర రాజన్ గారు అక్కడే ఉండి వస్తున్నాను. ఎర్రమ్మను షర్టు బాగుంది బావా. సరేగానే రమ్మను చెప్పు. ఒక్క 5 నిమిషాలు ముందు వచ్చిండి బాగుండే బావా. ఏమైందిరా? ఒక్క 5 నిమిషాలు. అదే ఏమైంది? అదే బావా, ఒక అందమైన అమ్మాయి నన్ను చూసి వెళ్ళింది కదా, నన్ను చూసి నవ్విందని చెప్పాను, ఇప్పుడే వెళ్ళిపోయింది బావా. అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే నించో ఉండి వస్తుంది. ఏమో బాగున్నానా? కావాల్సి వచ్చింది అమ్మాయి. ఎప్పుడు నువ్వు మొక్క అద్దంలో చూసుకున్నావురా? చెప్తున్నా కొడుక, షిట్ అమ్మాయి మిశ్రా. ఓయ్ ఏంటి? నిన్ను కాదు, నీ పక్క అమ్మాయి. నేను పిలవను. దీనేసాలు నీ పేరేంటి? చెప్పను. ఎందుకు చెప్పు? నా ఇష్టం. ఇది నంబర్ కాల్ చేయి. టుడే ఐఎమ్ టెలింగ్ అబౌట్ లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్. అవునే, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడు వచ్చాడా? వచ్చాడు. నెంబర్ కూడా ఇచ్చాడు. నెంబర్ ఇచ్చాడా? ఇవాళ కూడా వస్తాడా? ఏమోనే, రావచ్చు. సరే రాని. బావా అమ్మాయిలు వస్తున్నారు, నువ్వు ఏం కంగారు పడక ఈ లెటర్ తీసుకుని ఇవ్వు, పడకపోతే నన్ను అడుగు. ఇంత అందంగా లెటర్ రాసింది ఎవరు బాబు? లెటర్ రాసింది నువ్వేనా? ఏంట్రా ఈ లెటర్ రాయటం? అమ్మాయిలు గెలిగే లెటర్ రాస్తారా? అంటే వాడు పెద్ద సెలబ్రేట్, వాడు పెద్ద తోక. ఇద్దరు లెటర్ పెట్టుకుని కాలేజ్కి వచ్చేయటం. మారరు. హలో, ఎవరు? నేను శ్రీ. ఏం కాల్ చేసావు? కాలేజ్కి వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావే. మా కాలేజ్కి ఎందుకు వచ్చావు? జస్ట్ మామూలుగానే, నేను కలుద్దామని. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఏ రాకూడదేంటి? సరే వచ్చావు, బాగానే ఉంది. అక్కడేం చేస్తున్నావు? స్మోక్ చేస్తున్నా. నువ్వు స్మోక్ చేస్తావా? చేస్తాను, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఛీ, యాక్చువల్గా ఈరోజు నీతో మాట్లాడదాం అనుకున్నాను, ఇంకెప్పుడు నీతో మాట్లాడను, నన్ను కలవద్దు, గుడ్ బై. హలో. చెప్పేంటి? హలో, నేను చెప్పింది వినొచ్చు కదా, ప్లీజ్. ఎందుకలా ఫోన్ కట్ చేస్తావు? ప్లీజ్ ఒకసారి చెప్పింది, ప్లీజ్ ప్లీజ్. ఒకసారి ఛాన్స్ అవ్వచ్చు కదా, నిజంగా అంటే ఇష్టం అన్నా కదా, ప్లీజ్ ఒకసారి మారాలి, ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ఒకసారి నువ్వు ఒకసారి ఒక 1 మంత్ టైం ఇవ్వు ప్లీజ్. నాకు 1 మంత్ టైం ఇవ్వు, నేను చూస్తాను. గ్యారంటీ ఏంటి? ప్లీజ్ చెప్తాను కదా, ప్లీజ్ నాకు 1 మంత్ టైం ఇచ్చాడు, నేను చూపిస్తాను కదా, నేను ప్రూవ్ చేస్తాను నేను. సరే అయితే 1 మంత్ వరకు నువ్వు నన్ను కలవద్దు, మాట్లాడద్దు, నాకు ఫోన్ చేయొద్దు. అదే అంటున్నాను, ప్లీజ్ 1 మంత్ వరకు ఫోన్ చేయొద్దు. నేను ఎప్పుడు కలను, కావాలంటే తర్వాత 1 మంత్ నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు ప్రూవ్ చేసుకుంటాను నేను. సరే. Over the pole.
లవ్ సక్సెస్ అయితే ఎలాగుంటుందో ఇప్పుడు దాకా మనం చూసాం, అదే ఫెయిల్ అయితే ఎలాగుంటుందో చూద్దాం. అప్పుడు వస్తానండి, ఇంకా రాలేదు బా, ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? 10:30 అవుతుంది. 10:30 అయిపోయింది. అయ్యో, ఒకసారి మొబైల్ ఇస్తారా, కాల్ చేసుకుని ఇస్తాను. షూర్. హలో, ఎక్కడున్నా? నేను స్టీల్ ప్లాంట్లో బస్టాప్లో ఉన్నాను, త్వరగా వచ్చేసి, నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ. ఏ వైపుగా దాగున్నదో వెతికే నా కల. హలో. హలో హలో, ఎవరండి? నేను మధుని. హలో, ఎవరు? నేను. మార్నింగ్ మొబైల్ ఇచ్చారు, మార్నింగ్ బస్ స్టాప్ లో. చెప్పండి, ఏంటి ఇలా కాల్ చేశారు? మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? కళ్యాణ్. ఏ కాలేజ్? మీరే ఏ కాలేజ్? బిట్స్ కాలేజ్. బిట్స్? ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సార్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, మిమ్మల్ని బస్ స్టాప్ లో చూసాను. అవునా? ఇంకా రేపు మీట్ అవుతారా? నన్ను నాకు రేపు ప్రాక్టికల్ ఉంది, ప్రాజెక్ట్ కూడా ఉంది, సో నేను రాను. రండి ప్లీజ్, మీతో మాట్లాడాలి ఒకసారి. లేదు సారీ, ఉంటానండి. హలో, మిమ్మల్ని ఉంటాను ఒకసారి రండి. హలో హలో, హాయ్ డ్యూడ్. ఏటి బా ఎన్ని రోజులకి, ఎలా ఉన్నా? ఏటి సంగతులు? ఆ ఏటి బా ఎన్ని రోజులు కనే కనపడ్డ మానేసు. సర్లే గాని, రిజల్ట్ వచ్చింది, ఏమైంది? తెలిసిందే కదా, ఆల్అౌట్. ఈసారి ల్యాబ్లు కూడా ఉంది సార్. సర్లే కానీ, అవన్నీ కామనే కానీ, ఇందుకు ఏటి కనబట్టలేదు, ఏటి లవ్? ఇంచుమించు అలాంటి దేరా. మరింకే మ్యాటర్ ఏటి చెప్పు. మొన్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా, చాటింగ్ చేసింది. తర్వాత ఈ మధ్య నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనక ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా క్యాంపస్ ఉంది, అందుకే ఆలోచిస్తున్నాం బా. మనకి ఈ రోజుల్లో అమ్మాయి దొరకడమే గొప్ప, అలాంటిది మనల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం ఇంకా గొప్ప. నీకెందుకు ప్రొసీడ్? చూడు బా, సరదాగా రాయేశాను, పడింది, ఇప్పుడు అస్సలు వదలట్లేదు. ఆ స్వీటీ, ఆ చెప్పు. ఆ ఎక్కడే ఉన్నాను, దగ్గరలో ఉన్నాను, ఆ వస్తున్నాను. సరే బా, ఉంటాను అయితే. ఓకే బా. ఏంటి సాయంకాలం సినిమాకి వెళ్దా? హలో
మధునా? మధునే ఎవరు? నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. కళ్యాణ్ చెప్పు. బాగున్నావా? బాగున్నాను, ఫైన్. ఏ కాల్ చేసావు? ఏం లేదు, రేపు మీట్ అవుదామా? రేపా? సరే. ఓకే, అయితే రేపు పార్క్ లో మీట్ అవుదాం. సరే. ఓకే. హలో, ఎక్కడున్నావు? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఫాస్ట్ గా రా. హలో, ఏం కాల్ చేయట్లేదు? సరే, లవ్ యూ రా, లవ్ యూ సో మచ్. చాలా గుర్తొస్తున్నావు నువ్వు. ఈవినింగ్ బయటకు వెళ్దామన్నావు కదా, రా ఈవినింగ్. ఉండు ఉండు, ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను. కళ్యాణ్, ఏ కళ్యాణ్, ఒకసారి కళ్యాణ్. ఎక్కడున్నాబా? క్యాంపస్ అయిపోతుంది, ఎక్కడున్నా బీరా? ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి జీవితం బాగుపడింది, అలాగే ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి జీవితం నాశనం అయింది. చదువుకునే రోజుల్లో లవ్ సక్సెస్ అయితే పర్లేదు, లైఫ్ హ్యాపీ, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అదే ఫెయిల్ అయితే చదువు చదవలు, ఫ్యూచర్ కూడా ఉండదు. అలాగని లవ్ చేయొద్దని కాదు, లవ్ చేసే ముందు ఆలోచించండి.